సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా అభియోగాలు ఆరోపణలు వస్తున్న నేతల్ని పార్టీ నుంచి దూరం చేస్తోంది వైసీపీ. అయితే అందుకు విరుద్ధంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ బొమ్మలు తీసేశారు వైసీపీ రోజా. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తీసేశారు. హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కొని వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి. రోజా సోషల్ మీడియా హెడర్ లో వైసీపీ ఆనవాళ్లు లేవు, బయోలో తాను వైసీపీ నాయకురాలని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడలేదు. నగర ఇన్ఛార్జ్ గా రోజా ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తోంది. జగన్ కు మాజీ మంత్రి రోజా బై బై చెప్పి తమిళ రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగా వెట్రి కళగం టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండా నాయన ఆవిష్కరించడం జరిగింది. అయితే పార్టీ గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. ఆమె భర్త సెల్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాలో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు మకాం మార్చుకునే పనిలో ఉన్నారని కూడా తెలుస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇది కాస్త వైఎస్ఆర్ సిపిలో చర్చనీయాంశమే అవుతోంది. ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలకు తెరతీసినట్టయింది. దీనిపై రోజుకో చర్చ నడుస్తూనే ఉంది. ఇటు స్థానికంగానూ మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు పెద్దగా పొసగకపోవటం, సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తున్నారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు చెప్పుకోవడం వంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చాయి. అదే సమయంలో రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలకు తావిచ్చినట్లుగా అయింది. నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం, యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపరిచారు. పార్టీ గురించి ఎక్కడా రాయలేదామే. అకౌంట్ హెడర్ లో కూడా వైఎస్ జగన్ ఫోటోను తొలగించారు. 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చని టాక్ కూడా వినిపించింది. పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ ను సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారట. బెదిరించి సీటు తెచ్చుకున్నా గెలవలేదు, మరో పార్టీలో చేరదామనుకున్నా అవకాశం లేదు. ఏపీసీసీ చీఫ్ షర్మిలను నోటికొచ్చినట్లుగా తిట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలపై కూడా నోరు పారేసుకున్నారు. దీంతో కూటమి పార్టీలో చేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట రోజా.